శిల్పా చక్రవర్తి ఈ పేరు అప్పటివరకు మేము తెలుగు యాంకరింగ్లో వినని పేరు. ఇది ఒక డిఫరెంట్ నేమ్ అని చెప్పొచ్చు. అది లేడీ ఓరియంటెడ్ ఉన్నటువంటి యాంకరింగ్కి శిల్ప అంటే ఓకే, కానీ చక్రవర్తి ఏంటి అసలు? చక్రవర్తి మా నాన్నగారి పేరండి యాక్చువల్లీ. సో అది మా సర్ నేమ్, మా ఫ్యామిలీ నేమ్. ఎవరికైనా చక్రవర్తి యాడ్ అవుతుంది? చక్రవర్తి యాడ్ అవుతుంది. అయితే పెళ్లి తర్వాత చాలామంది అన్నారు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు పేరు మార్చుకోవాలి అని. బట్ మా హస్బెండ్ ఏమన్నారు, పేరు మార్చుకుంటేనే గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారేమో, బట్ నీకు ఆ పేరుతోనే ఐడెంటిటీ ఉంది కాబట్టి నువ్వు ఆ పేరు మార్చుకోకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, మొత్తం ప్రపంచంలో అందరికీ ప్రాబ్లం, ఆయనకి తప్పితే, నేను పేరు చేంజ్ చేయలేదని. బట్ ఆయన మాత్రం ఈరోజు కూడా అదే చెప్తారు, చక్రవర్తి అని నిన్ను పిలుస్తారు కాబట్టి అదే పేరుతో అదే నీ ఐడెంటిటీ, సో అదే ఉండని, నా పేరు పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు అంటారు. ఓకే, చాలామంది ఇప్పటివరకు మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడిగింటారు, అందులో ప్రధానంగా ఏంటంటే మీకు తెలుగు రాదు, ఎట్లా యాంకరింగ్ చేశారు, ఎట్లా నేర్చుకున్నారు అని. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడి నుంచో బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. సో అది మీ పేరెంట్స్ వల్ల జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ఎట్లయినా కావచ్చు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత యాంకరింగ్ చేయాలనే ఆలోచన ఎట్లొచ్చింది మీకు అసలు? అది ఆలోచన కాదండి, నేను యాక్చువల్లీ బేసికలీ డాన్సర్, కథక్ డాన్సర్, క్లాసికల్ డాన్సర్ కదా. సో నేను స్టేజ్ మీద డాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే జెమినీ వాళ్ళు వచ్చి అక్కడ కవరేజ్ చేస్తున్నారు, ఆ పూజ జరుగుతోంది, పూజ పండాల్లో అంతా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆ టైప్లో ఉన్నాం అందరం, డాన్స్ చేస్తూ ఉంటే వచ్చి కవరేజ్ చేసి ఇది ఒక బిట్ వేసుకుంటాం మేము జెమినీలో అని చెప్పి, నాకు పక్కనున్న అమ్మాయి ఇంకా నాకన్నా చాలా వెరీ క్యూట్గా వెరీ బ్యూటిఫుల్ ఇంకా బాగా డాన్స్ చేసే అమ్మాయి అనమాట నా పక్కనుంది, తనకు వచ్చి అడిగారు ఫస్ట్ మీరు చేస్తారా అంటే. మా అందరికి ఒకటే భయం, మా ఎవరికి తెలుగు రాదు. సో తనేమందంటే నాకు తెలుగు రాదు, నేనేం చేయగలను, నాకు ఏబిసిడి కూడా రాదు తెలుగులో, ఈ అమ్మాయి ఏమైనా కొంచెం తెలుగు మాట్లాడుతుంది, కొంచెం ఈ అమ్మాయితో మాట్లాడండి అంటే నా మీదకి ఫోకస్ షిఫ్ట్ అయింది వాళ్ళకి. సో ఇలా నంబర్ ఇచ్చారు, ఆడిషన్కి రండి జెమినీ టీవీలో, ఇట్లా ఒక ప్రోగ్రామ్ కోసం యాంకర్ కోసం వెతుకుతున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని. సో అలా నేను వెళ్ళడము, నాకు అస్సలు ఇష్టం లేదండి వెళ్ళడం, ఎందుకంటే తెలుగు అనగానే భయం నాకు. స్కూల్లో కూడా మేము ఓన్లీ హిందీ అండ్ స్పెషల్ ఇంగ్లీష్ మాత్రమే చదువుకున్నాం, మాకు ఇంకేం తెలీదు, పేరెంట్స్కి తెలుగు రాదు, ఫ్రెండ్స్ అందరూ హిందీ ఇంగ్లీషు బెంగాలీ వాళ్ళే, స్కూల్కి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళం. సో నాకు వద్దు, నాకు ఎందుకు ఇది ఇదంతా అంటే, అప్పుడు మా మమ్మీ కొంచెం ఫోర్స్ చేసి పర్వాలేదు నీకు రాకపోయినా పర్వాలేదు అంటే, అందరు నవ్వుతారు నాకు తెలుగు రాదు కదా అంటే, ఏం పర్వాలేదు వెళ్ళైతే చూద్దాం, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడమంటారు అది విను ఫస్ట్, విని మనం హిందీలో రాసుకుందాము, నువ్వు మళ్ళీ చదివి అప్పుడు అప్పచెప్పు అని చెప్పి ఆడిషన్కి వెళ్ళా. వెళ్తే అసలు వాళ్ళు చెప్పిన మ్యాటర్ అంతా హిందీలో రాసుకొని, ఎంతో కాదు ఒక 10 లైన్స్ ఇచ్చారు, అవి రాసుకొని అప్పటికప్పుడు నేర్చుకొని తెలుగులో చెప్పేశా. చెప్తే మీరు చాలా బాగా చెప్తున్నారు, మీకు ఎందుకు లేదు కాన్ఫిడెన్స్, మీరు తప్పకుండా బాగా రాణిస్తారు, మీరు రావాలి అని. దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, మొత్తానికి కథక్ అనే డాన్స్ మిమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చింది. ఎస్ ఎస్. ఈ మధ్య కాలంలో నేను శిల్పారామంలో అనుకుంటాను చాలా బాగా డాన్స్ చేశారు. అవునవును, చూసారా? చూశాను, యూట్యూబ్లో చూశాను. సో అక్కడికి నేను ఆ రోజు ప్రోగ్రామ్ కూడా వచ్చాను నేను యాక్చువల్గా, అంటే ఈసీఎల్ దగ్గర ఒకటి డాన్స్ స్కూల్ ఉంటుంది, ఓకే, సాకేత దగ్గర ఉంటుంది. సో వాళ్ళు నన్ను అక్కడికి తీసుకొస్తే చూస్తాను నేను. సో ఆ డాన్స్ చూసాను చాలా బాగా చేశారు మీరు, అసలు గ్రూప్ డాన్స్ అనుకుంటారు, 4-5 మెంబర్స్ కలిసి, అంటే మా గురువు గారితో పర్ఫామ్ చేస్తూ ఉంటాను నేను. ఎస్ అండి, కరెక్ట్. మా గురువు గారు అంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చిన్నప్పుడు 10 ఇయర్స్ నేర్చుకున్నాను, మళ్ళీ పెళ్ళయ్యాక పిల్లలు పెద్దగా అయ్యాక ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను. సో నాకేంటంటే ఇంకా గురువు గారు ఎక్కడ ట్రావెల్ చేసినా అడుగుతారు వచ్చి పర్ఫామ్ చేయి నాతోని అని. సో గురువు గారిని కాదనకుండా వెళ్తా, ఎంత బిజీ అయినా కూడా వెళ్ళి చేసొస్తాను ఆయన గురించి. సో అంత పెర్ఫార్మెన్స్ చేసినటువంటి మీరు ఒకనొక దశలో ఒక స్టేజ్ పైన కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నారు, స్టేజ్ మధ్యలోనే పెర్ఫార్మెన్స్ ఆపేశారని కూడా. అది డాన్స్ మానేయడానికి కారణం లేండి. ఓకే, అంటే నేను టాలీవుడ్లో కొత్త కొత్తగా అంటే వచ్చినప్పుడు యాంకరింగ్ చేసినప్పుడు ఏదో ఇలాగే స్టేజ్ షోకి వెళ్ళి డాన్స్ ప్రోగ్రామ్ చేయమని చెప్పారు, వెల్కమ్ డాన్స్ నీతోనే స్టార్ట్ చేద్దాము, అందరు నిన్ను గుర్తుపడుతున్నారు కదా, నువ్వు మేటి చిత్రాలు, సంతూర్ టాప్ 10, డాన్స్ బేబీ డాన్స్ చాలా ఫేమస్ అయ్యావు, నీ డాన్స్తోనే స్టార్ట్ చేద్దాం అంటే అప్పుడే చెప్పాను నేను. ఏంటండి ఇంత మాస్ ఏరియాలో వచ్చి ఇక్కడ గణేష్ వందన చేస్తే ఎవరు చూస్తారు అంటే, నీకెందుకు అమ్మా నేను చెప్తున్నాను కదా అని. ఇప్పుడు కూడా అదే కల్చర్ టాలీవుడ్ మెయింటైన్ చేస్తుంది, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ముందు ఒక క్లాసికల్ ఒక డివోషనల్ పాట అలాగే స్టార్ట్ చేస్తున్నారు, అప్పుడు కూడా అలాగే స్టార్ట్ చేశారు,
చేసిన వెంటనే నేను వెళ్ళిన ఒక 1.5-2 మినిట్స్ అనుకుంటా, అంత కూడా లేదు టైం. అందరు అరవడము, క్లాప్స్ కొట్టడము, నిలబడము, వెళ్ళిపో అని చెప్పడము. సో నాకు చాలా ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయింది అనమాట. నేను చాలా అంటే కెరియర్ కొత్తల్లో, సో నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను ఈ డాన్స్ అందరికీ ఎక్కదు, అంటే క్లాసికల్ని చూడాలి అంటే దాని గురించి కొంచెం తెలిసి ఉండాలి. సో అందులోనూ మాస్ ఏరియాలో వెళ్ళి నేను క్లాసికల్ చేస్తాను ఒక గంట నువ్వు చూడు అంటే అది తప్పది. ఏ ఏరియాలో ఏది నడుస్తుంది అలాగే ఉండాలి. సో వినలేదు, కానీ అది నా మీద ఇంపాక్ట్ పడింది. నేను కొంచెం సెన్సిటివ్, అప్పుడు ఇంకా సెన్సిటివ్ కదండి, చిన్నపిల్లలమే కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే 15-16 ఇయర్స్ ఓల్డ్. నేను కిందికి దిగి వచ్చాను, ఆపేశారు మ్యూజిక్ ఆపేశారు. సో కిందికి దిగి వచ్చి మమ్మీకి అది చెప్పాను, చాలు మమ్మీ నేను ఇక్కడితో డాన్స్ ఆపేస్తున్నాను, నేను ఇంకా మళ్ళీ డాన్స్ చేయను. అదేంటి ఇంత నేర్చుకున్నావు కదా, అదేంటి నువ్వు డిప్లొమా కూడా అయిపోయింది, ఇది విశారద చేస్తున్నావు, అదేంటి అంటే లేదు నేను ఇంకా డాన్స్ కెరియర్ ఆపేస్తాను అని ఒకటే మాట చెప్పాను. మమ్మీ ఇంకెప్పుడు డాన్స్ గురించి చెప్పకు, నేను మానేస్తున్నాను. నాకు తర్వాత డాన్స్ చేయడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కా, మొన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్. నాకు నిజంగా నేను యాంకరింగ్ చేస్తాను, ఇంత మాట్లాడతాను కెమెరా ముందు, ఎన్ని షోస్ మాట్లాడతాను, నాకు ఎప్పుడు కూడా అంత భయం నర్వస్నెస్ రాలేదు. కానీ మళ్ళీ తిరిగి 15-17 ఇయర్స్ తర్వాత నేను స్టేజ్ ఎక్కినప్పుడు నేను చాలా నర్వస్ అయిపోయా. చాలా అంటే ఇంకా మా గురుగారు ఏంటది నువ్వు ఇంత బాగా చేస్తావు, ఏమైంది నీకు, ఏంటి ఇలా ఇలా చేసావేంటి డీలాగా అంటే అంత ఇంపాక్ట్ అయింది నాకు మానసికంగా. అంటే మీరు చూసింది మొన్న చూశారు, నేను 2 ఇయర్స్ బ్యాక్ మాట చెప్తున్నాను. అంటే కొంచెం తప్పులు చేయడం, కొంచెం గాబర పడిపోవడం, ఇది చూడ్డానికి పబ్లిక్ ఎప్పుడైనా పబ్లిక్ మాట్లాడడానికి చాలా మాట్లాడేస్తారు టక్కని, కానీ దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది అనేది ఎవరికి తెలీదు. సో కొంతమంది అర్థం చేసుకొని మాట్లాడతారు, కొంతమంది జస్ట్ లైక్ దట్ మాట్లాడేస్తారు. అలా చాలామంది మాట్లాడారు, ఏంటి ఇలాగా అలాగా అని. బట్ దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యూ షుడ్ కన్సిడర్ దట్ అని చెప్పి చెప్తా. ఓకే, సో అప్పటికి యాంకరింగ్ విషయానికి వస్తే కనుక సుమగారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, ఉదయభాన్ గారు కూడా ఉన్నారు. అనూహ్యంగా మీ ఎంట్రీ చాలా సడన్గా ఎంట్రీ ఇచ్చారు, కానీ మీ లోపల ఏదో స్పార్క్ మాత్రం మిమ్మల్ని ఒక ఐడెంటిటీ తెలుగు వాళ్ళు ఓన్ చేసుకునే విధంగా మాత్రం అనిపించింది. మిగతా వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఏంటంటే శిల్ప చక్రవర్తి అంటే ఒక సాఫ్ట్నెస్ అన్న ఫీలింగ్ మనసులోనే కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. మిగతా వాళ్ళు సుమగారు అంటే ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది, ఝాన్సీ గారు అంటే సెటర్లు కొడుతుంటుంది, ఉదయభాన్ గారు అంటే కొంచెం మాస్గా మాట్లాడుతుంటుంది, ఇట్లాంటి సెన్సిబుల్ అనిపిస్తుంటుంది ఫస్ట్ యాంకరింగ్ చూడగానే. శిల్పా చక్రవర్తి అనగానే ఆ అస్కీ వాయిస్ కావచ్చు, బబ్లీనెస్ కావచ్చు, అంటే ఇట్లాంటి వేవ్ మీకు ముందు నుంచి ఉందా, అసలు మీకు ఎట్లా వచ్చింది అది సడన్గా? ఏం లేదండి, నా గొంతు కొంచెం చూస్తున్నారు కదా హస్కీగా ఉంటుంది. నేను మైక్లో మెల్లిగా మాట్లాడినా అది గట్టిగా రీచ్ అవుతుంది. సో జస్ట్ యాంకరింగ్లో ఇలాగే పవన్ కళ్యాణ్ గారి ఖుషీ సినిమాకి ఫస్ట్ టైం నేను ఆడియో లాంచ్, అది ఝాన్సీ గారితో పాటు. నాకు తెలియదు ఆడియో లాంచ్ ఎలా చేస్తారో కూడా తెలియదు. అయితే జెమిని వాళ్ళు ఏంటంటే వెళ్ళాలమ్మా నువ్వు నేర్చుకోవాలి, సీనియర్స్తో ఉండి నేర్చుకోవాలి, సో నువ్వు వెళ్ళు సార్, నేనేం మాట్లాడతాను సార్, ఝాన్సీ గారు పక్కన నేనేం మాట్లాడతాను, నేను చిన్న బేబీ అప్పుడు, ఆవిడ ఎంత తెలుగు మాట్లాడితే నాకు తెలుగు అర్థమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లేదు లేదు నువ్వు వెళ్ళాలి, అప్పట్లో అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అలా వెళ్ళి ఫస్ట్ టైం చూసి ఎలా మాట్లాడాలి, నేను కూడా మైక్ పట్టుకొని హాయ్ గాయ్స్ హలో అనగానే ఓహో నాకు ఇంత రెస్పాన్స్ ఇస్తారా అని దిగిన వెంటనే అందరూ వా వాట్ అ వాయిస్, మీరు మంచి బేస్ వాయిస్ మీరు మాట్లాడితే అసలు ఫుల్ హాల్ అదిరిపోయిందండి అని. సో ద జర్నీ స్టార్టెడ్ లైక్ దట్. అంటే నేనేదో నాకేదో పెద్ద యాంకరింగ్ వచ్చు, నేనేదో పెద్ద ఇది అని అలా కాదు. జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే ఇలాగే మైక్లో సడన్గా మాట్లాడడం, రెస్పాన్స్ రావడం, ఓహో నేను కూడా చేయగలను అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ రావడం. సో దాట్స్ హౌ ఐ స్టార్టెడ్. నాకంటూ ఇది స్టైల్ అది స్టైల్ అని ఏం లేదు, ఐ జస్ట్ వెంట్ ర్యాండమ్గా అలా స్టార్ట్ అయింది. సరే ఇదే ఫాలో అయిపోదాము, నేను ఇలా అరుస్తేనే వీళ్లకు ఇష్టం అనిపిస్తే నేను ఇలా అరిచే మాట్లాడతాను, లేదా నేను ఇలా చీరప్ చేస్తే వాళ్ళకి ఇష్టం అంటే నేను ఇలా చీరప్పే చేస్తాను అని. సో అలా స్టైల్ ఏర్పడిపోయింది. ఓకే, చాలామంది యాంకర్స్ విషయానికి వస్తే కనుక మధ్యలో కెరీర్ ఆగిపోతే అంటే వాళ్ళు స్టాప్ చేస్తే కనుక రీజన్ తెలుస్తుంది, కానీ మీ రీజన్ ఏంటో తెలియలేకపోతే? రీజన్ అందరికి చెప్పాను కదండి, ఇప్పటికీ చాలామందికి చెప్పా ఫ్యామిలీ గురించని. బికాజ్ నా ఇద్దరు బేబీస్ కూడా 1.5 ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి ఓన్లీ, కాబట్టి చాలా దగ్గర దగ్గరగా పుట్టారు కాబట్టి నాకు డెలివరీ టైం అని అద్దని ఇద్దని. సో నైస్గా ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ తీసేసుకున్నాను. తర్వాత నేను వర్క్ చేద్దాము, ఇంకా నేను ఓకే, మా ఇంట్లో చాలామంది ఉన్నారు మా బేబీస్ని టేక్ కేర్ చేయడానికి, అంటే నేను వెళ్ళిపోతే ఇక్కడ అన్నీ ఆగిపోతాయని ఏం లేదు. సో నేను ఇంకా రెడీ, నేను ఇంకా వర్క్ చేద్దాం అనుకునే లోపు నేను అందరు ఫ్రెండ్స్తో టచ్లోకి వెళ్ళి సరే నేను ఇప్పుడు వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, మరి నేను రెడీగా ఉన్నాను,
అండ్ ఎవరు నాకు వర్క్ ఇవ్వలేదండి, నాకు ఎవ్వరు ఏ ఆఫరు ఇవ్వలేదు. సో చాలా మంది తెలుసు, నాకు ఎవరు తెలియదు చెప్పండి, నాకు అందరూ తెలుసు, అందరినీ అప్రోచ్ అయ్యా. సో పెద్దగా ఎవరు ఆఫర్ చేయలేదు. కొంతమంది తప్పకుండా ఇస్తామని, అరే నువ్వు ఖాళీగా ఉండడం ఏంటరా, నేను నీకు ఇస్తాను రా ప్రోగ్రాము అనడం, అరే మీరు ఇది చేస్తారా అది చేస్తారా. సీరియల్స్లో ఆఫర్స్ ఇచ్చారు, 20 ఇయర్స్ అబ్బాయికి మదర్ క్యారెక్టరు. అంటే నోషన్ ఏంటంటే పెళ్ళైపోయి పిల్లలు పుట్టేశారంటే ఇంకా ఈవిడ మదర్ క్యారెక్టరు, లేకపోతే అత్త క్యారెక్టరు, బామ్మ క్యారెక్టర్ అని చెప్పి ఇలా ఫిక్స్ అయ్యారనుకుంటా ఇక్కడ. సో నాకు ఆ క్యారెక్టర్స్ నచ్చలేదు. నేను ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను చేయడానికి రెడీగాను. నేను ఎప్పుడైతే మెంటలీ ఏదో ఒక రోజు చేయాల్సిందే అది, నేను ఎవరు యంగ్గా ఉంటాను, నేను ఎవరు హీరోయిన్గానే చేస్తాను అని నేను ఎప్పుడు అడగలేదు. బట్ సమ్హౌ 25 ఇయర్స్ అబ్బాయికి మదర్ క్యారెక్టర్ చేయడం ఏంటి అని ఆ ఒక ఉద్దేశంతో నేను చేయలేదు సీరియల్స్. సినిమాలు కూడా ఆఫర్ చేశారు, కానీ సినిమాల్లో ఏంటంటే నేను వెళ్ళగానే ఒకటే చెప్తా. సో సినిమాల్లోకి వస్తే చాలామంది ఆఫర్ చేశారు, ఏం క్యారెక్టర్కి ఏం గ్యారంటీ లేదు, గ్యారంటీ లేని క్యారెక్టర్స్ అంటే ఉంటే 4 లైన్లు ఉంటాయమ్మా, లేకపోతే మొత్తం సినిమా అంతా డైలాగులు ఉండవమ్మా, అవి మా చేతుల్లో లేవు, ఎడిటింగ్ అప్పుడు తెలుస్తుంది. ఈ ఎడిటింగ్ వచ్చింది చూసారా మా ప్రాణానికి, అన్నీ ఎడిట్ అయిపోతున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్లో జరిగింది కూడా అదే. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఒక గంట ఉంటుంది, దాని ఒక్క గుద్దు గుద్దితే మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.